राकेश प्लीज डोंट डू दिस टू मी प्लीज నీ కళ్ళ చెప్తాను అంటే నువ్వు వార్నింగ్ అనుకున్నా ఐ డోంట్ కేర్ చివరిసారిగా చెప్తున్నాను సూర్యను నువ్వు ప్రేమించినా నిన్ను సూర్య ప్రేమించినా ఇబ్బంది పడేది నువ్వే ఎందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావు అది మాత్రం మర్చిపోద్దు గుర్తుంచుకో ఐల్ టేక్ ఎ లీవ్ ఎవడాడు లిసన్ నాట్ టుడే నువ్వేదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు టెన్షన్ పడద్దని చెప్పా కదా నేను పడేసే బాధ్యత నాది ప్రతిదీ నీ గురించి అయి ఉండాలా నా వెంట పడడం మానే ఏ నీకేదో పిచ్చా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు దగ్గర ఉన్నట్టు అనిపిస్తావు కానీ అందుకోలేని దూరం ఐ హేట్ టు లెట్ యు గో అంటావు అరే ఇంతలోనే ఐ వాంట్ యు అవుట్ ఆఫ్ మై లైఫ్ అంటావు అసలు నీ మైండ్ లో ఏం ఆలోచిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు మర్చిపోవడమే నీ ప్రాబ్లం అయితే నేను చూసుకుంటా కంటికి రెప్పల వై వోంట్ యు అండర్స్టాండ్ నన్ను మర్చిపో మేడం కొంచెం ప్రాబ్లం హై క్యా చెయ్యరు తెరకు హా క్యా చెయ్య తన్ కావాలరా ఇవ్వలేవుగా బయలుదేరు నీకు అర్థం కాదా నువ్వు అంటే నాకు అస్సలు అస్సలు ఇష్టం లేదు ఇంతలా విసిగించాలా ఇంకెప్పుడు ఫోన్ చేయకు హాయ్ కార్తిక్ నేను చెప్పింది ఏం చేసావు వయసాలి నిజంగానే ఎవరు ప్రేమిస్తుంది కదా ఇక్కడ ఎవరికి అంత అదృష్టం లేదు నిజంగా చాలా లక్కీ బాస్ చల్లనే మా కాల్ లేదు పిలుస్తాను చూడు మా ఏంటి నా ఫైల్ ఎక్కడైనా చూసావా ఇప్పటికి 100 సార్లు అడిగావు ఇంకోసారి అడిగితే వాత పెడతాను నా ఫైల్ ఎక్కడైనా చూసావా నువ్వు కనిపించే వారం రోజులైంది ఇంక ఫైల్ ఎలా కనపడద్దే వైశు వన్ వీక్ నుంచి నిన్ను విషయం అడుగుదాం అనుకుంటున్నాను కానీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు వెళ్తావో తెలియట్లేదు బావా నువ్వేం అడుగుదామని అనుకుంటున్నావో నాకు తెలుసు మన పెళ్లి జరగదు ఎందుకంటే ఐ యామ్ ఆల్రెడీ కమిటెడ్ వైశు నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా నిజం చెప్పు అబద్ధం కదా నీకు తెలుసు కదా బావా నేను అబద్ధం చెప్పానని మరి నీ కమిట్మెంట్ గురించి అత్తకు తెలుసా తెలీదు మామయ్యకి తెలుసు ఇన్ఫాక్ట్ నేను ప్రేమించిన అబ్బాయి ఎవరు కూడా నాన్నకి తెలుసే నాన్న ఒకసారి వస్తావా ఏంట్రా నాన్న ఈ పెళ్లి జరగదు ఏ వైశాలి ఎవరిని ప్రేమిస్తుంది నేను నమ్మను అదేదో అబద్ధాలాడుతుంది నీ ఎదవ తెలివితేటలు నా దగ్గర చూపించుకో నేను అత్తకు మాటిచ్చాను వైశాలి మనింటి కోడలు అండ్ దట్ ఈస్ ఫైనల్ ఏరా రాము అమ్మాయి నచ్చినట్టేనా ఏరా అమ్మాయి నచ్చినట్టేనా టెన్షన్ పెట్టకు అత్తకి ఇక్కడ ఏం జరుగుతుందో అస్సలు నాలెడ్జ్ లేదు పాపం క్యూరియాసిటీతో అడుగుతుంది మా నాన్నక సగం సగం నాలెడ్జ్ చెప్పినా ఎండవు పూర్తిగా తెలిసిన నువ్వెందుకు మామయ్య టెన్షన్ పడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లే వయసాలు ఏమన్నా ప్రేమిస్తుంది ఎవరిని ఆడెవడో నీకు ఆల్రెడీ తెలుసు కదా అంటే ఈ మధ్య వైశాలి చాలా విషయాలు నాకు చెప్పడం మర్చిపోతుంది అన్నమాట छोटू क्यों है चे एक्सीडेंट हुए चे फुटबॉल प्लेयर का बचने का आशा कम है नहीं बचेगा पेपर पेपर हाय डू यू नो वेयर शालिनी इज फोन इतले वो तो ओटी में है ना कोई इमरजेंसी केस है सम फुटबॉल प्लेयर मेट विद एन एक्सीडेंट
अनफॉर्चुनेटली उसका तो बॉम्बे ब्लड ग्रुप है. व्हाट? बॉम्बे ब्लड ग्रुप? आ అసలు ఏమైంది? బాంబే బ్లడ్ గ్రూప్ ఫుట్బాల్ ప్లేయర్ అనేసరికి సూర్య అనుకోని కంగారు పడ్డాను. ఐఎమ్ సో హ్యాపీ ఇట్స్ నాట్ హిమ్. వాట్ హ్యాపెన్ టు యూ? ఎదురైతే కనిపించడం తిడుతున్నావు, ఇప్పుడు సూర్యకి యాక్సిడెంట్ అయిందేమో అనే ఆలోచనతోనే ఊగిపోతున్నావు. వాట్స్ ఎ ప్రాబ్లం? సూర్య నేపాల్ రాలేదన్న ఒక్క కారణంతోనే నీ లైఫ్ నరకం చేసుకుంటున్నావు, తనకి నరకం చూపిస్తున్నావు. నా సూర్య నా కోసం నేపాల్ వచ్చాడు. వచ్చాడని తెలిసి ఎందుకెంత దెబ్బ కొట్టావు? కొట్టే ప్రతి దెబ్బ ఉద్దేశం నెప్పి పుట్టాలని అయితే ప్రపంచం అమ్మ కడుపులోనే ఆగిపోయేది. శాలిని, ఎంతసేపు అయింది వచ్చి? గుర్తులేదు. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? సూపర్, చాలా హ్యాపీగా ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఉన్న మెమరీస్ అన్ని ఇరేస్ అయిపోవడం అంటే హౌ లక్కీ అమ్మాయి. ఇందాక నాన్నకు కూడా తెలిసిపోయింది నాకు రెట్రోగ్రేడ్ అమ్నీషియా అని. హీ లుక్స్ బ్రోకెన్ నౌ, డెడ్. మోర్ దెన్ ఆల్ దిస్, సూర్యాని మర్చిపోతానని ఆలోచనని నన్ను చంపేస్తుంది. ఎలా? ఇంపాసిబుల్. అప్పుడే చెప్పాను సూర్యకి నాకు రెట్రోగ్రేడ్ అమ్నీషియా ఉందని. భయపడి పారిపోతాడనుకున్నాను, కానీ పడేస్తానన్నాడు, పడేశాడు. ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, కలిసిన ప్రతిసారి వద్దనుకుంటూనే తిరిగి పేమెంట్ చేశాను. వేరే దారి లేదు, వాడివ్వడు. సర్లే, ఇప్పుడు చెప్పు ఏ స్టేజ్ లో ఉన్నాను? హిప్పోకాంపల్ ఎట్రోపీ, 40% ఈజ్ ఆల్రెడీ ష్రంక్. కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? నీ మెమరీ, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు దాచుకున్న జ్ఞాపకాలన్నీ, చెట్టు మీద వాళ్ళ పక్షులు లాంటి వైశాలి, ఒక చిన్న శబ్దం చాలా వెగిరిపోవడానికి. జస్ట్ బ్లడీ సౌండ్. మా మా సైంటిఫిక్లీ ఉందో లేదో తెలీదు, బయాలజికలీ ఇక్కడ ఉందో తెలీదు. అదే అందరూ ఉందని ఊహించుకునే మనసు. బట్ బ్రెయిన్, ఇట్ స్టేస్ రైట్ విదిన్ అస్. బ్రెయిన్కి లాజిక్ కావాలి, కానీ మనసుకి ఫీలింగ్స్. కావాల్సింది దొరికితే ఆనందపడమంటుంది, దొరకకపోతే బాధపడమంటుంది. అది మనసు. మీరు లైఫ్లో ఎలా బతకాలనుకున్నారు, ఇన్ఫ్యాక్ట్ ఎలా బతుకుతున్నారు, ఈ రెండిటికి మధ్య దూరం పెరగకుండా ఉండాలంటే మీకెంత ఇష్టమైన కొన్ని ఒక్కోసారి వదులుకోవడం తెలియాలి. దెన్ యూ విల్ నో హౌ టు రైజ్ లైక్ అ ఫీనిక్స్
from the ashes. Sir, I have a question, sir. Please. Sir, I'm married, sir, but I'm not happy. So, as I have to compromise in my career, sir? In fact, 22 years back, not the same situation. I divorced Padmavati. I followed my dream. Here I am. అంత ఈజీయే సార్, కావాలనుకున్న వాళ్ళు వదులుకోవటం. వెల్, కలిసి బతికే అంత కష్టమైతే కాదు. ఐ రియలీ మీన్ ఇట్. మరి నువ్వే జీవితం అనుకున్నప్పుడు కలిసి చివరి వరకు జర్నీ చేయాలి కానీ మధ్యలో వదిలేయటం మోసం అనిపించలేదా? తప్పు ఒప్పు మోసం ఇలాంటి పదాలు డిక్షనరీలో ఉంటాయి, నాట్ హియర్. తనతో కలిసి ఉంటే తనే ఎక్కువ బాధపడేది. That's why I freed Padmavati. In fact, she must be happy somewhere. అది మీరు అనుకుంటే సరిపోదు. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళకి అది కష్టమైనా నష్టమైనా చివరి వరకు మీతోనే ఉండాలనిపిస్తుంది. ఎందుకో తెలుసా? మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. అయినా అది మనసుకు సంబంధించింది లేండి. చెప్పినా మీకు అర్థం కాదు. Because you never had it. I already told you I don't have it. In fact, nobody has it. Anduke Padmavati moham meda cheppesa nannu marchipovani. Anta kashtapadi kalisi undadam avasarama? Anta baru moyala? Moyatan kada baru kada baajyata. Problem vachindani madhyalo vadilem kada, kudirite share chesukuntam ledha solve chesukuntam. Aina moham meda marchipovani chepte అవతలాల పరిస్థితి ఏంటి? బతుకుంటానికి కారణం అయితే కోళ్ళు తెలియక చచ్చిపోతారు. నిన్ను చూస్తుంటే లేని మనసుకి విక్టిమ్ లాగున్నావు. మర్చిపోవడం చాలా ఈజీ. లెర్న్ టు మూవ్ ఆన్, ట్రైన్ యువర్ బ్రెయిన్ యంగ్ మ్యాన్. సింపుల్. మర్చిపోవడం ఎంత ఈజీ అని నాకు తెలియదు. అయినా ఇలా బతుకున్నానంటే చాలా కష్టం ఉంది. ఎందుకంటే మర్చిపోయే హ్యాపీగా ఉంది మీరు, మేం కాదు. అలవాటు చేసుకుంటాం. ఇప్పుడే అర్థమైంది నేను చేసిన తప్పేంటో. నేను అంటే పక్కనే రిజిస్టర్ ఆఫీస్ పెళ్లి చేసుకుందామన్నావు కదా. పెళ్లి చేసుకుందామా? వాట్? నేను నీకోసం రిజిస్టర్ ఆఫీస్ లో వెయిట్ చేస్తున్నాను. వస్తావుగా? రిజిస్టర్ ఆఫీస్. చాలా కష్టపడ్డాను కదా. ఐమ్ సారీ. ఇంకా పెట్టను, టైం లేదు. నాకు అన్ని గుర్తున్నదని మన పెళ్లి జరిగిపోవాలి. దా వైషు, అయినా ఇప్పటికిప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ చాలా ఫార్మాలిటీ. నేను అన్ని మేనేజ్ చేశాను, నువ్వేం మాట్లాడకు. పేరు కార్తిక్. పూర్తి పేరు సూర్య రావి పాటి. ఇంతకీ కార్తీకా సూర్యనా? సూర్య రావి పాటి. సూర్య. పేరెంట్స్? రావి పాటి పద్మావతి. ఫాదర్ లేరు. ప్లేస్ ఆఫ్ బర్త్? అనంతపూర్ ధర్మావరం. వెల్, డేట్ ఆఫ్ బర్త్? 9/5/1984. స్టాప్ జోకింగ్. 9/5/86. పక్కనే రిజిస్టర్ ఆఫీస్, ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. రావైషు. ఎవరు బాస్ నువ్వు? మన ఇద్దరికి పెళ్లి ఏంటి? ఎవరు అనుకుని ఎవరితో మాట్లాడుతున్నావు? తను మునుపటి వైశాలి కాదు ఇప్పుడు.
కనీసం తనకు నువ్వెవరో కూడా గుర్తులేదు సూర్య. వైశాలి సూర్యాని పూర్తిగా మర్చిపోయింది అంటే నేను ఎదురు పని గుర్తుపట్టదుగా. రేపటి నుంచి ఐల్ బి మిస్టర్ సూర్య. చేతి చేతి కార్తీక్ చూస్తున్నాడు. సూర్య ఇక్కడ ఎవరు లేరు కదా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఓ అని కూడా మర్చిపోయా. రే కార్తీక్ నువ్వు కూడా గుర్తులేదంటరా? ఎవరితో మాట్లాడుతున్నావు సూర్య? అక్కడ ఎవరు లేరే. పక్కనే ఉన్నాడు, కనపట్లేదా? ఏంటి వెనక తిరిగి తిరిగి పిచ్చోడైపోయాడంట. ఓ నీకు రెట్రోగ్రేడ్ కదా, సారీ నేనే మర్చిపోయా. ఏ నువ్వెందుకు ఏడుస్తున్నావు? ప్రతిరోజు నేను కొత్తగా ప్రేమించాలని చెప్పి పిచ్చోడైంది వాడు కదా, ఏడవలసింది వాడైతే నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏడవ మాక, చాలా చిరాక్గా ఉంది. గుడ్ అని అనుకుని ప్రేమించా, ఎంతలా అంటే సూర్య చచ్చి కార్తీక్ పుట్టేంతగా. ఇంతలా హత్యాలా, నేనే తప్పు చేశా? ఓ లోకువా, నిన్ను నాకన్నా ఎక్కువగా ప్రేమించా కదా. లోకువా నీకేం నిషయం తెలియగానే పిచ్చోళ్ళ నమ్మేశా. వద్దు, నాకు జరగాల్సిందే. చాలా తప్పు చేసే విషయం సూర్య. Question. Rabindranath Tagore Medical College. Plus two. Avila Convent. Mari high school. Treasure Vishu. Tan chadukuna school peru kuda marchipoyin Surya. Gurtu techukodan try chey. Please try. Gurtledu. In alphabetical order. O for O for orange, P for phone, S for stethoscope, T for thermometer. Can you repeat? O for Vashu. O for orange. Yes for P for Vashu. P for phone. Vashu ఫోన్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను, నీకు అర్థం కాలేదా? నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఇంతలా విసిగించాలా? వదిలేయొచ్చు కదా. పాపం సూర్య, ఇలా బతకడం కన్నా చచ్చిపోవడం బెటర్ ఆప్షన్ కదా. గ్రాడ్యువల్గా మెమరీ పోతుందని తెలియగానే తను భయపడింది నీ గురించే సూర్య. నిన్ను మర్చిపోతాననే ఆలోచనతో రోజు నరకం అనుభవించింది. తనకే ప్రాబ్లం లేదని నాతో అందరికీ అబద్ధం చెప్పించి నీకు మాత్రమే తను నిజం చెప్పింది సూర్య. వైశాలి నిన్ను మర్చిపోయానని చెప్పింది ఆ రోజుకి అబద్ధమే, కానీ అదే నిజం సూర్య. నన్ను ఎలా నాతలా వదిలేస్తావో సూర్య.
మళ్ళీ కొత్తగా ప్రేమించడం మొదలు పెడతావో నీ ఇష్టం.